బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు కూడా ఇవాళ మూసీ పక్కన పోయి పండుకుంటారంట. మూసీ కాడ పోయి వాళ్ళు కూడా పండుకుంటారంట. ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరిస్తూ వాళ్ళేదో చేస్తూ ఉన్నారంట. చాలా సంతోషం. ఒక రెండు నిమిషాలు మీకు ఈ మూసీలో జరుగుతున్న దోపిడీ గురించి కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకంటే రాజేంద్ర నగర్ నుంచే మూసీ ప్రవహించేది కిందికి. మీ మంచిరేవుల కాంచి మొదలై కిందికి మూసీ, మళ్ళీ కిందికి అటు అంబర్పేటకు కిందికెళ్ళి, ఇంకా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక పల్లవి పదే పదే చెప్పిస్తున్నాడు, మూసీ పునరుజ్జీవం అంటున్నాడు. మూసీకి పునరుజ్జీవం అంటే తిరిగి జీవం పోయడం. ఉస్కో ఫిర్సే జిందాకరణ మూసీ, మూసీని తిరిగి జీవం పోస్తా అంటున్నాడు. అంటే ఏమిటిది? 60-70 ఏళ్ళకేంచి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మూసీలోకి మురికి నీరు నిరాటంకంగా పోతానే ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతున్నాడంటే, అదేదో మూసీని వీళ్ళేదో బంగారంలాగా మనకు చందమామలాగా మనకు అపజెప్పిపోయినారు 2014లో, దాన్ని మనమంతా మసిపూసి పాడుపాడు చేసి ఖరాబు చేసినాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకసారి యాద్ చేసుకోండి, 2014 నాటికే మూసీ మురికి కుప్పంగా మారిన మాట వాస్తవం కాదా? 50-60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన, 15-20 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన, ఆ రెండిట్లో ఉన్నది ఇదే రేవంత్ రెడ్డి కాదా? గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. ఈ రెండు పార్టీలు కారణం కాదా మూసీ మురికి కుప్పంగా మారడానికి? మరి మనం ఏం చేసినాం 14 తర్వాత? ఏం చేసినామంటే ప్రణాళికబద్ధంగా మూసీని మంచిగా చేయాలి. శాశ్వతంగా రాజేంద్ర నగర్ కావచ్చు, అదేవిధంగా అది కార్వాన్ కావచ్చు, బహదూర్పురా కావచ్చు, అంబర్పేట కావచ్చు, ఉప్పల్ కావచ్చు, హైదరాబాద్లో ఏ ప్రాంతాలు, ఎల్బీ నగర్ కావచ్చు, ఏ ప్రాంతాల నుంచి అయితే మూసిపోతున్నదో దాని పరివాహక ప్రాంతంలో అటు ఇటు ఉస్కే ఇత్రాఫ్ మే జో బచ్చే హమారే హే జో గరా హే కిసీకో తక్లీఫ్ నహీ పహంచనా బల్కి బహుత్ కోషిష్ హమ్ కరే క్యా కరే. ఏం చేసినాం మూసీకి మేము? ఒక రెండు నిమిషాల్లో చెప్తాను నేను మీకు. పేదవాళ్ళ కడుపు కొట్టలేదు, పేదవాళ్ళ గూడు గూల కొట్టలేదు, కానీ దాన్ని మంచిగా చేసే ప్రయత్నం చేసినాం. నేను 8 ఏళ్ల పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తా ఉన్నాను. మూసీలోకి మనకు హైదరాబాద్ భౌగోళికంగా ఎట్లుంటుందంటే ఇట్లా ఇట్లా ఒక యూ షేప్లో, వి షేప్లో ఉంటుంది, యూ షేప్లో ఉంటుంది ఇట్లా. మూసీ ఎట్లాంటి నది అంటే ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు మూసీ కిందికి ప్రవహిస్తుంది. ఎంత వేగంగా నీళ్లు కిందికి పోతాయంటే ఈ 57 కిలోమీటర్ల పరిధిలోనే 84 మీటర్లు కిందికి ఉంటుంది మూసీ. అంటే నీటి చుక్క ఒకటి పడితే జర్రున జారిపోతుంది 84 మీటర్లు. కిలోమీటర్కి 1.5 మీటర్లు కిందికి పోతూ ఉంటుంది భూమి. అదే నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అంటారు కదా, అట్లా నీరు కిందికి పోతూ ఉంటుంది 84 మీటర్లు. రోజుకి 2000 ఎంఎల్డీలు, 2000 ఎంఎల్డీ అంటే ఒక ఎంఎల్డీ అంటే 1 మిలియన్ లీటర్స్ పర్ డే. మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 2000 మిలియన్ లీటర్ల, 2000 ఎంఎల్డీ అంటే 20 కోట్ల లీటర్ల మురికి నీరు, 20 కోట్ల లీటర్ల మురికి నీరు రోజు హైదరాబాద్లో ఉత్పత్తి అవుతుంది. కేసీఆర్ గారు మాకేం చెప్పారంటే, మూసీని తిరిగి బతికించాలంటే ముందు ఆ 20 కోట్ల లీటర్ల నీళ్ళు ఏవైతున్నాయో వాటిని శుద్ధి చేయండి, వాటిని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ముందు మురికి నీటిని శుద్ధి చేసి కిందికి వదలండి, తద్వారా హైదరాబాద్లో దుర్గంధం వ్యాపించదు, దోమల సమస్యలు, ఆరోగ్య సమస్యలు రావు, ఆ నల్లటి నీళ్ళు ఏవైతుంటాయో అవి కూడా రావు, అది 1 చేయమని చెప్పారు. దానికి మా కోసం, మన కోసం, మన నగరం కోసం, మన పిల్లల కోసం కేసీఆర్ గారి ప్రభుత్వంలో 4000 కోట్ల రూపాయలు, కరెక్ట్గా చెప్పాలంటే 3866 కోట్ల రూపాయలతో దాదాపు 1200 పైచిలకు ఎంఎల్డీల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మనమే ప్రారంభించాము, మనమే పని బిగించాము 3 ఏళ్ల కిందట. అందులో కోకాపేటలో నేనే వచ్చి ప్రారంభించాను, నేను సబితక్క మేమందరం వచ్చినాం. కోకాపేటలో ఒక 15 ఎంఎల్డీ ప్లాంటు మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోనే పూర్తి చేసినాం, దాన్ని ప్రారంభం కూడా చేసినాం. ఇక మా కాలేరు వెంకటేష్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన అంబర్పేట నియోజకవర్గంలో 300 ఎంఎల్డీ ప్లాంట్ ఒకటే చోట అక్కడ కట్టినాం. అవతల వైపు ఎల్బీ నగర్లో భారతదేశంలోనే అతిపెద్ద సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 320 ఎంఎల్డీల ప్లాంట్ అక్కడ కట్టినాం. ఇవన్నీ ఎందుకు చేసినాం? నీటిని శుద్ధి చేయడానికి, మూసీకి తిరిగి జీవం పోయడానికి. ఈరోజు నేను మీకు సంతోషంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వ పనితీరు వల్ల ఎట్లా అయితే కరోనా సమయంలో కూడా రోడ్లు వేసుకున్నామో, ఎట్లా అయితే కరోనాలో దేశమంతా స్తంభించిపోతే మన హైదరాబాద్లో మాత్రం ఫ్లైఓవర్ లాగలేదు, మన హైదరాబాద్లో రోడ్ లాగలేదు, మన హైదరాబాద్లో ఎక్కడి నుంచో వచ్చిన కార్మికులను కడుపులో పెట్టుకొని వాళ్ళకి డబుల్ రేట్ ఇచ్చి మీకేం కాదు మేము చూసుకుంటామని ధైర్యం చెప్పి ఎట్లా కొత్త రోడ్లు వేసుకున్నామో అదే పద్ధతుల్లో కరోనా సమయంలో కూడా
మనం ఆపకుండా నిరాటంకంగా పనిచేయడం వల్ల ఇవాళ హైదరాబాద్ మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి నగరం. 100% సివరేజ్ ట్రీట్మెంట్ ఉన్న ఒకే ఒక్క నగరం హైదరాబాద్ మాత్రమే మొత్తం భారతదేశంలో.